మీరు ఇక్కడికి వచ్చినా కానీ సేమ్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు, ఐఎమ్ గ్యారంటీ. ఫైనల్లీ ఒక 45 మినిట్స్ వెయిటింగ్ తర్వాత క్రౌడ్ క్లియర్ అయింది వేలో. క్రేజీ సీన్స్ మ్యాన్, క్రేజీ సీన్స్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ టైం వాళ్ళ ఫోన్తో బ్లాగింగ్ స్టార్ట్ చేశా. రాత్రి ఏమైందంటే మన బ్రెయిన్స్ కొంచెం పనిచేయలేదు. నైట్ మొత్తం ఛార్జింగ్ పెట్టా బట్ కెమెరా ఆఫ్ చేయడం మర్చిపోయా. ఫర్ దాట్ రీజన్ కెమెరాలో 0% ఛార్జింగ్. లక్కీగా పవర్ బ్యాంక్ లో 2% ఛార్జింగ్ ఉంది, దాంట్లో పెట్టి ఫ్యాన్ అయితే యాక్చువల్గా ట్రీ ఉండి వెళ్ళాలి సేమ్ నిన్న గ్యాంగ్ తోనే, బట్ ఇప్పుడు కానీ నాకు ఫోన్ ఏం రాలే వాళ్ళ దగ్గర నుండి. నిన్నటి ట్రెక్ వల్ల శివాంచి లెగ్ పెయిన్ ఉంది అండ్ మమతా లెగ్ కూడా కొంచెం అటు ఇటుగా ఉంది. హాస్టల్కి వెళ్ళేదాకా నాకు డౌట్ వీళ్ళు ట్రీ ఉండి వెళ్తున్నారా లేదనేది. బట్ వెళ్ళినా ఫైన్, వెళ్ళకపోయినా ఫైన్, ఇవాళ ఏదైనా కానీ మనం బయటకు వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఆఫీస్ లీవ్ పెట్టా. ఇప్పుడు ఈ మూమెంట్లో క్యాన్సిల్ చేసుకోలేదు లీవ్ని. సో అది మ్యాటర్. ఓకే, అప్డేట్ ఏంటంటే మనం ట్రెక్కింగ్కి వెళ్తున్నాం బట్ నాకు ఎందుకో తేడా కొడుతుంది, ఎందుకంటే మనం ఈసారి కూడా లక్షిత్ బాయ్తో వెళ్తున్నాం. ఇవాళ ట్రియూన్ పీక్ పైన 1600 మంది ఉన్నారంట. సో మనం వేరే రూట్ నుంచి వెళ్తున్నాం. మమ్మల్ని ట్రియూన్ దాకా తీసుకెళ్ళకపోవచ్చు అనుకుంటున్నా, బట్ లెట్ సీ. అండ్ నా కెమెరాలో ఛార్జింగ్ కూడా లేదు. సో ఇవాళ చాలా లిమిటెడ్గా బ్లాగింగ్ చేస్తాను, చాలా లిమిటెడ్గా మాట్లాడతా కెమెరాలో. రోజు బ్లాగ్ ఉండేలాగే ఉండదు. వీళ్ళు రెడీ అయిపోయారు. And he is Jaspreet bhai, a new track member, lead member in the group. And aaj kitna khatarnak hone wala hai, chalo dekhne ja rahe hain. Our adventure kit yahan pe hai. Yes, and these two are still busy in clicking selfies. Aaj to maine bag, aaj hum nahi tufaan ke liye ready hain. Aaj maine apne sath ek bag bhi liya hai, do phone liye hain, meri aur manju. Ikka Shivansi. చలో ట్రెక్ స్టార్ట్ అయింది ఇప్పుడే. అండ్ లక్షిత్ భాయ్ అగైన్ లక్షిత్ భాయ్, మళ్ళీ మనం లాస్ట్ వీక్ కలిసాం. ది సేమ్ స్పాట్ బట్ త్రూ అ డిఫరెంట్ రూట్. యా చెప్పే కదా ఆల్రెడీ మీకు, నైట్ మనం స్టే చేసే సేమ్ ప్లేస్లో బట్ వెళ్ళే దారి వేరు, వచ్చే దారి వేరు. సారీ రితు, అడ్వెంచర్ స్టార్ట్ అయింది. అడ్వెంచర్ స్టార్ట్ హో గయా, ఆ స్లిప్పరీ వో హై సర్, ఆప్ ఉధర్ మత్ జావో. మనం చాలా తప్పని చేసాం వీకెండ్ లో వచ్చి. లాంగ్ వీకెండ్ దసరా అవడం వల్ల చాలా మంది వచ్చారు ఫుల్ గా. క్రౌడ్ చూసారు ఎంత ఉందో. ఈ క్రౌడ్ లో మన వల్ల కాదు మాట్లాడటం, పైకి వెళ్ళి మాట్లాడతాం మళ్ళీ మీతో. యాక్చువల్గా పైకి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, ఆ వేలో చాలామంది స్టక్ అయిపోయారు మధ్యలో. ఇప్పుడు మనం వెళ్ళటం వల్ల ఉపయోగం ఏం లేదు, మనం కూడా మధ్యలో ఆగిపోతాం అలాగే. సో అందుకే ఒక 20-30 మినిట్స్ ఇక్కడ ఆగి దాని తర్వాత స్టార్ట్ అవుదాం అని చెప్పాడు లక్షిత్ భాయ్. ఫైనల్లీ ఒక 45 మినిట్స్ వెయిటింగ్ తర్వాత క్రౌడ్ క్లియర్ అయింది వేలో. సో ఇంకొక 2 నిమిషాల్లో బయలుదేరుతాం మనం. ఓకే, సీ యూ ఆన్ ద వే. గోల స్టార్ట్ అయింది రితుది అప్పుడే. జంగల్ కేఫేకి రీచ్ అయ్యాం మనం. ఒక 20% కవర్ చేసి ఉంటాం నాకు తెలిసి ట్రెక్. ఆల్రెడీ చాలా మంది అడ్డం పడ్డారు ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇంకొక 3 అవర్స్ మ్యాక్స్ మనకి. ట్రెక్ మంజు లేకిన్ జో భీ ఆయే అప్ని ఫిజికల్ ఫిట్నెస్ అచ్చీ కర్కే ఆయే, ఔర్ నో స్మోకింగ్, ఔర్ కల్ కి అలగ్ ఛాలెంజెస్ థే, ఆజ్ కే అలగ్ ఛాలెంజెస్ హై, ఆజ్ కా సీధా చడ్నా హై, బట్ ఆజ్ దోనో సైడ్ పేడ్ హై. వ్యూ బహుత్ హి అచ్చా హై, బహుత్ హి సుందర్, అతి సుందర్. మీరు ట్రెక్కింగ్కి వస్తే మాత్రం ప్లీజ్ దారిలో మాత్రం ప్లాస్టిక్ ఎక్కడ వదలమాకండి దయచేసి. ఎంత దరిద్రంగా ఉందంటే ప్లేసు ప్లాస్టిక్ వల్ల, ఇట్స్ వెరీ బ్యాడ్. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ నేచర్. ఇదిగో అన్ని ప్లేసుల్లో ప్లాస్టిక్ బాటిల్లు, చిప్స్ ప్యాకెట్లు ఇవే ఉన్నాయి. ఇదిగో క్రేజీ మ్యాన్, గ్రేట్ వర్క్ ఆఫ్ హ్యూమన్స్. పీక్ పాయింట్కి వెళ్ళే ముందు మనకు వచ్చే ఫస్ట్ క్యాంప్ సైట్ ఇది. సో మనం ఒకవేళ
వెళ్ళాలనుకుంటే ముందుకెళ్ళచ్చు, పైన కూడా క్యాంప్స్ ఉంటాయి. ఒక లేదు ఇక్కడే చిల్లవచ్చు అంటే అక్కడ ఇక్కడ క్యాంప్స్ ఉన్నాయన్నమాట. బ్యాగ్ మనం అక్కడ పెట్టేసాం, ట్రాష్ బ్యాగ్. మోస్ట్ ప్రాబ్లీ మనం వచ్చే దారిలో దాన్ని పిక్ చేసుకోవాలి, వచ్చే దారిలో పిక్ చేసుకొని కిందకి వెళ్ళాలి, లేకపోతే ఆ షాప్ వాళ్ళు పిక్ చేసుకుంటారంట. ఎందుకంటే పైన ఎక్కడ డంపింగ్ ఏరియా లేదు, సో అందుకని మనం ఇక్కడ వదిలేసాం బ్యాగ్ని. రియలీ బ్యాడ్ యా, రియలీ బ్యాడ్. అండ్ మనం రెండు బ్యాగులు క్యారీ చేస్తున్నాం, చెప్పే కదా శివాంచిది లెగ్ ప్రాబ్లం ఉందని, షీ ఈజ్ నాట్ ఏబుల్ టు వాక్. కాసేపు నేను కాసేపు మంచు బ్యాగ్స్ మార్చుకుంటా క్యారీ చేస్తున్నాను. క్లారిటీ వచ్చింది మనకి. లక్షిత్ భయ్ అమ్మని బిస్కెట్ చేశాడు. మనం వెళ్ళేది ఇప్పుడు ట్రియూన్ టాప్కి కాదు, కొండ అయితే ఎక్కుతాం మనం, బట్ ట్రియూన్ టాప్కి వెళ్ళాం. అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి రైట్ తీసుకొని మనం లాస్ట్ వీకెండ్ వెళ్ళాం కదా మానా టాప్కి, మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం మనం. అక్కడికి వెళ్ళి మళ్ళీ సేమ్ రూట్ ఎన్నికి వస్తాం అనుకుంటాను నేను, బట్ ఇంకా వేరే రూట్ ఉందేమో, ఐ డోంట్ నో. ఓ మ్యాన్, బట్ దట్స్ ఫైన్ బ్రో, దట్స్ ఫైన్. ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్, ఓ మై గాడ్, లైఫ్ టైం స్టోరీస్ ఇవన్నీ. క్యూ ఆజా భయ్, ఆజా ఇద్దరు ఇద్దరు వచ్చారు. మన గ్యాంగ్ వచ్చింది, మన గ్యాంగ్. హౌ ఇస్ ద జోష్? హాయ్ సార్, పీక్ పే హమ్ బహుత్ హి జ్యాదా ఎంజాయ్ కర్ రహే హై విత్ జస్తీ, హి ఇస్ వెరీ గుడ్ పర్సన్, వెరీ కైండ్ హార్టెడ్. నో బస్ 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 వో హమారా బర్డన్ టోర్ ఆర్ మై హెల్పింగ్ హ్యాండ్. లైక్ వైస్ లైక్ వైస్, దే ఆర్ ఆల్సో సో కైండ్ అండ్ దే ఆర్ ఆల్సో సో ఫన్. సో చలో ఇంకా చాలా పైకి వెళ్ళాలి, నా కెమెరాలో ఛార్జింగ్ కూడా ఎక్కువ లేదు. వ్యూ చూస్తారా ఒకసారి? వాట్ హ్యాపెన్ మమతా, గుడ్? శివాంజి గుడ్, ఓయ్ క్యా కర్ రహా అబ్ అబ్ తో అసలు తొడిందా మీకు? అట్లా చేస్తే ఎవడేం చేయలేడు, మనం చెప్పలేం కూడా మన ఆవిడకి. మనం చేసే పని మనం చేద్దాం, అట్లా చేసే వాళ్ళని జస్ట్ లీవ్ దెమ్, నో కమెంట్స్. ఎక్కడ కనపడుతున్నా జనాలు మీకు? కొద్దిగా పైకి వెళ్తే ట్రియూన్ టాప్, అక్కడి నుంచి మనం రైట్కి వెళ్ళాలి కిందకి. చిన్న ప్లేన్ ఇదే కనపడుతుందా? అది ధర్మశాల ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ఎస్, మీకు లేయర్స్ కనపడుతున్నాయా? ఒకదానిపైన ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి, ఎవరో పెయింటింగ్ చేసినట్టే కనపడుతుంది ఇక్కడ నుండి అయితే. నాకు తెలిసి ఇదే టాప్ పాయింట్, ఇంకా దీనికంటే పైకి వెళ్ళలేము, ఎందుకంటే మన దగ్గర టైం లేదు. సో అందుకే లక్షిత్ భయ్య అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి కింద తీసుకెళ్తాను మమ్మల్ని, అదే మన టాప్కి. ఇక్కడ నుంచి కంప్లీట్గా నాకు తెలిసి మనాలి, ధర్మశాల, అన్నిగా సిమ్లా అన్ని కనపడుతున్నాయి అనుకుంటా, నాకు తెలీదు. చాలా పైన ఉన్నాం మనం, చాలా అంటే చాలా పైన ఉన్నాం. క్రేజీ సీన్స్ మ్యాన్, క్రేజీ సీన్స్. మన ఈవినింగ్ సన్సెట్ క్యాచ్ చేయాలని ఇక్కడ స్టార్ట్ అవుతారుగా. సో వ్యూ దేఖ్ కే చిల్లాతే హో మే బోల్ రహా హూ అభీ, యా వ్యూ దేఖ్ కే చిల్లాయేంగే, ఠీక్ హా పక్కా, అభీ నహీ నా, దేఖ్ దేఖ్ నహీ దేఖు, ఓ యార్ యే దేఖ్నా థా క్యా, ఓ మై గాడ్, ఓ వావ్, ఓ యార్ యే కిత్నా సుందర హా, మేరే కో యే జానా, మేరే అది ఒరిజినల్ రియాక్షన్. ఓ మై గాడ్ యార్ ఇది కితనా సుందర, ఇక్కి బార్ కర్ అది ఒరిజినల్ రియాక్షన్. వావ్ యార్, మీరు ఇక్కడికి వస్తే మీరు కూడా డిఫరెంట్ గా సేమ్ అంతే రియాక్ట్ అవుతారు, దానిలో డౌటే లేదు, ఐ గ్యారంటీ దట్. యార్ మే మతలబ్ అప్నా సబ్ కుచ్ భూల్ గయి హూ ఆనే కే బాద్, కంట్రోల్ కంట్రోల్ రితు కంట్రోల్. ఆల్మోస్ట్ మనం మన క్యాంప్ దగ్గరికి వచ్చేసాం,
కనబడుతున్నాయి క్యామ్స్ అండ్ మన వ్యూ. దిస్ ఇస్ ద లైఫ్ మ్యాన్, లైఫ్ ఈస్ మెన్ ఫర్ అడ్వెంచర్స్, యునో. ఎన్ని చేయాలి మీరు కూడా. దీస్ ఆర్ ఆల్ మిలియన్ డాలర్ ఎక్స్పీరియన్సెస్ వీ షుడ్ డూ. చలో లెట్స్ గో. ये सिंह भी मार देंगे, को दिख जाएगा तो सिंह मार देंगे. खड़े हो जाओ जस्ती. मंजू की गोरे पिल्ला का वाला चेतलो की अंकुल दिस वस्तना डे. रितु देख मैंने इसको हाथ में ले लिया. अरे अंकल जी ले लो, धन्यवाद. छोड़ दे छोड़ दे. क्यूटू क्यूटू రిత్తు ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది, సో కంట్రోల్ చేయలేకపోతున్నాం అనమాట దాన్ని. అని మళ్ళీ చెప్తున్నా, మీరు ఇక్కడికి వచ్చినా కానీ సేమ్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు, ఐఎమ్ గ్యారంటీ. వచ్చేసాం भाई. नहीं नहीं, ये लोग बहुत देर कर लिया. అండ్ బ్రేకింగ్ న్యూస్ అండ్ ఎగ్జైట్మెంట్ వాళ్ళ న్యూస్ ఏంటంటే, ఈ వన్ నైట్ వింటర్ స్ట్రోమ్ ఉందంట ఇక్కడ. అండ్ ఇక్కడ ఓన్లీ ఈ ప్లేస్లో కాదు, మొత్తం ఈ రీజియన్లో ఈ వన్ నైట్ వింటర్ స్ట్రోమ్ ఉందంట. గ్రీన్ అండ్ కొంచెం బ్రౌన్ బ్రౌన్గా కొంచెం షేడీ షేడీ కనపడుతుంది చూసారా, అది మొత్తం రేపు ఐస్తో కవర్ అయిపోద్దని చెప్పారు. మరి ఒకవేళ ఎక్స్పీరియన్స్ అవుతే ఇది మన ఫస్ట్ వింటర్ స్ట్రోమ్ ఇన్ మై లైఫ్ అవుద్ది. బట్ నథింగ్ టు వరీ అండ్ నథింగ్ టు ఫియర్. అన్నీ పక్కబందీగా ఉన్నాయి ఇక్కడ, ఇల్లు టెంట్లు అన్నీ ఉన్నాయి, అంతా మనం సేఫ్గానే ఉంటాం. సో దెర్ ఇస్ నథింగ్ టు వరీ, ఐ హోప్. చిన్న ఇల్లు కనపడుతుంది మీకు అక్కడ చిన్నది, దాంట్లో మాకు అరేంజ్ చేశారంట నైట్ స్టేకి. సో లెట్స్ సీ, సో చూద్దాం ఎట్లా ఉంటుందో వింటర్ స్ట్రోమ్ నైట్. మంజు, we have to end winter storm today night. Yes, I am excited. Yadi bayam ledu, andar excitement gane undi. You all full energy chao. Are suno, hame pata hai kahan sona hai raat ko? Ha, is ghar ke andar. Sach mein? Ha, mana gang vachindi. Sach mein? Ha, to maza aayega ki nahi aayega? Mast, is ghar ko dekh ke aa rahi hu andar jaake. Litu, how was it track? अरे अमेजिंग था ये, मेरे को बहुत खुश हो रहा है. क्यूट थी, इतनी क्यूट थी, मुझे मन कर रहा था मैं उसे अगुआ कर लूं बस. कौन सा वाला ट्रैक? अमेजिंग, इट्स वेरी स्मॉल वर्ड फॉर दिस ट्रैक. పోయిన సార్ మనం ఇక్కడ నుంచి సన్సెట్ మిస్ అయ్యాం, ఈసారి సన్సెట్ మిస్ అయ్యే ఛాన్సే లేదు. సన్సెట్కి ఇంకా చాలా టైం ఉంది, సో వీఆర్ బిట్ ఎర్లీ. దట్స్ ఫైన్, నో ప్రాబ్లం, వెయిట్ చేద్దాం. एक और बस लास्ट. बस सूरज पड़ता है ना मुंह पे, कितनी अच्छी फोटो आती है. बस दिखाओ, हाथ दिखाओ. अरे सूखा था वो, पर स्मेल आ रही है. मुझे पानी ला दो, मैं वॉशरूम करने के लिए ऐसे होके बैठी ना, गोबर था. पैंट भी मैंने, पैंट भी इसी ने साफ करी, गंदी लाई हूँ ममता पानी.
दीज आर रीतु एडवेंचर्स चीकट कनपड़क पेड़ पड़े यार चुप हो जाओ, मैं ना तीन रात की नींद हो जाएगी, मैं चक्कर खा के मर जाऊंगी पूरे दिन में आज। టైమ్ ఆల్మోస్ట్ 12 అయిపోయింది, మనం ఎక్కువసేపు ఇక్కడ మాట్లాడినా కానీ కొట్టేలా ఉన్నారు అందరూ. సో మనం బెటర్ విల్ టాక్ టుమారో మార్నింగ్, ఓకే? చలో గుడ్ నైట్. ఇదిలో జూమ్ అట్లే ఉండదు, సీరియల్ అట్లా సార్నా సార్నా సీరియల్ జూమ్ 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 జూమ్.